ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మిల్లర్లు ఇష్టారీతిన తూకం వేసి రైతులకు నష్టం వాటిల్లేలా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ మిల్లర్లు కలిసే దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు. ఐకేపీ సెంటర్లో వడ్లు తూకం వేసిన తర్వాత కూడా పెద్ద కంట తూకం వేసి 5 క్వింటాళ్లు కట్ చేస్తూ ఉండడంతో రైతులు మిల్లు వద్ద ఆందోళన చేపట్టిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మందపల్లి ఐకేపీ సెంటర్లో ధాన్యం తూకం సమయంలో ఒక సంచికి 200 గ్రాములు తరుగు తీశారు ఐకేపీ సిబ్బంది. కాగా ఈ ధాన్యం నింపిన లారీ మిల్లుకు చేరుకోవడంతో అక్కడ మళ్ళీ పెద్ద కాంటాల్లో తూకం వేసి తేడా వస్తుందని, 5 క్వింటాళ్లు తరుగు కట్ చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన చేపట్టారు. రైతులతో మిల్లు సిబ్బంది ఖచ్చితంగా తరుగు కట్ చేస్తాం, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చేతులెత్తేశారు. దీంతో రైతులు మీడియాను ఆశ్రయించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో ఒక సంచికి 1 కిలో 200 గ్రాములు తరుగు తీసి తూకం వేసి లారీలోకి ఎక్కించారని, ఆ తర్వాత ఐకేపీ సెంటర్ వాళ్ళు మళ్ళీ తరుగు కట్ చేస్తాం అనడంతో మేము ఒప్పుకోలేదన్నారు. అయితే రైస్ మిల్లులో మీరే మాట్లాడుకోండి ఐకేపీ సెంటర్ వారు చేతులెత్తేశారని, దీంతో రైతులమంతా మిల్లు వద్దకు వచ్చి అడగగా పెద్ద కాంట తూకానికి ఐకేపీ తూకానికి తేడా వచ్చిందని, ఖచ్చితంగా 5 క్వింటాలు కట్ చేస్తాం, మీ దుక్కున్న చోట చెప్పుకోండి అన్నారని చెప్పారు. మీడియా ప్రతినిధులు రావడంతో తరుగు లేకుండా పట్టీ రాసి ఇచ్చారని తెలిపారు. అంతటా ఇలాగే జరుగుతుందని, ఐకేపీ వాళ్ళు మిల్లు వాళ్ళు ఒకటి కావడంతోనే ఇదంతా జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు పట్టించుకొని రైతులు నష్టపోకుండా చూడాలని కోరారు. మాది మందపల్లి గ్రామ రైతులము. మేము ఐకేపీ సెంటర్ల వడ్లు మొత్తము అమ్మినము. అమ్మితే అక్కడ కరెక్ట్ జోకిర్రు ఒక్క బస్తాకు 1 క్వింటాలు 200 గ్రాములు మేము ఇస్తున్నాము. 1 క్వింటాలు అదే 40 కిలో 200 గ్రాములు ఇస్తున్నాము. అయితే తరుగు వద్దని 1 కిలో 200 గ్రాములు ఎక్కువ తీసుకున్నారు. అప్పటికే అక్కడికి వెళ్ళి ఇక్కడికి పంపించినాము. రైస్ మిల్కి వచ్చింది అక్కడ కరెక్ట్ జోక్కొని. వీడికి రైస్ మిల్కి వచ్చినాక ఆ రైస్ మిల్ షేడు ఐకేపోళ్ళు కలిసి ఏం చేస్తారంటే, 4 ఒక్క లారీ ఎంబడి అండ్ 5 క్వింటాల్ తరుగు తీసేస్తాము, అట్లా అయితేనే మీకు పైసలు ఇస్తాము లేకుంటే ఇయ్యము అని చెప్పి నిన్నటి సొంది మాకు సదాస్తే, మేము ఇవాళ పొద్దున వచ్చినాము అక్కడికి. రైస్ మిల్కి వచ్చి ఆడ ఐకేపోళ్ళు ఏం చేశారంటే, ఆడ మేడాలు ఉంటారు వాళ్ళు, మీరు అక్కడ పోయి ఆడ రసీదు తీసుకొని రమ్మని చెప్పారు. చెప్తే మేము ఇక్కడికి వచ్చినాము. వస్తే మీకు 5 క్వింటాలు కడి చేస్తేనే ఇస్తాము, లేకుంటే రాసియమని చెప్పి వీళ్ళు అన్నారు. అట్లా అయితే మాకు వద్దు అని చెప్పి మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి అడిగితే ఆ షేట్ ఏమన్నాడు, షేట్ మాకు బరాబరీ రా, మాకు మేము కరెక్ట్ జోకిచ్చినామంటే నువ్వేం చేసుకుంటావో చేసుకోపోమన్నాడు.